ओम शांति इरोजो हृदय पुष्पा दादी जी अनुभवालु चपकुंतुनम दादी हृदय पुष्पा जी दादी जी यज्ञ के आदि काल से ईश्वरीय ज्ञान में आई दादी जी యజ్ఞం యొక్క ఆది కాలం నుండి ఈశ్వరీయ జ్ఞానంలో వచ్చారు లౌకిక పరివారమే ఇబ్బే పేలే ఈశ్వరీయ జ్ఞానం ప్రాప్త క్యా ఆర్ బి అప్పుడు పూరే పరివారకు జ్ఞానమే లే ఆయి లౌకిక పరివారంలో నుండి ఈమెయే మొట్టమొదట ఈశ్వరీయ జ్ఞానం పొందారు తర్వాత తన యొక్క పూర్తి పరివారాన్ని జ్ఞానంలో తీసుకుని వచ్చారు దాదీ చంద్రమణిజీ ఇంటికి చోటి భేంతి చంద్రమణి దాది గారు ఈమె యొక్క చెల్లెగా ఉండేవారు చెల్లె లౌకిక చెల్లెలు సన్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్సే లేఖర్ నైన్టీన్ 95 तक इन्होंने बेंगलोर में रहकर सतत 41 वर्षों तक समस्त दक्षिण भारत की सेवा की 41 वर्षों तक चंद्रमणि दादी गारु हृदय पुष्प दादी के चेल्लेलू హృదయ పుష్ప దాదీసి పంతొమ్మిది వందల యాభై నాలుగు నుండి పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు బెంగళూరులో ఉంటూ నలభై ఒక్క సంవత్సరాలు సమస్త దక్షిణ భారతదేశంలో సేవ చేశారు పంద్రా జూలై నైన్టీన్ నైంటీ ఫైవ్కు బెంగళూరు మీ మీనుహోని నశ్వర్దేఖ త్యాగకియ जुलाई पद तारीख न बेगलूर नश्वर देहागर बाबा ने कहा बच्ची जाओ दक्षिण भारत में मेरे लाखों भक्त हैं उनकी सेवा करो बाबा छपेर हृदय पुष्पा दादी जी की बच्ची बेलो दक्षिण भारत देश में ना युक लक्ष भक्त वारे सन नयी फिफ्टी फोर में उत्तर दिशा से निकली नान गंगा ब्रह्म कुमारी दादी हृदय जी दक्षिण की ओर बहते बहते

ఉపవనాలు మరియు పుష్పాలతో నిండిన సుందర నగరి అయిన బెంగళూరు చేరుకున్నారు దాది హృదయ పుష్పజీ కా లౌకిక పరిచయం హృదయ పుష్ప దాది గారి లౌకిక పరిచయం వింటాం ఇప్పుడు హైదరాబాద్ సింధ్ మీ రతన్ చంద్ జమట్టూర్తాని పరివార్ హైదరాబాద్ సింధ్ మే రతన్ చంద్ జం టమల్ సూర్తాని పరివార్ భక్తి దాన్ పుణ్యకేలే ప్రసిద్ధత సింధ్ హైదరాబాద్లో రతన్ చంద్ జమ్ టమల్ సూర్తానీ అని అంటే వాళ్ళ గారి పేరు రతన్ చంద్ వారి పరివారము భక్తి దాన పుణ్యాల కోసం ప్రసిద్ధి చెంది ఉన్నటువంటి పరివారంగా ఉండేది ఉండేవారు హైదరాబాద్ సింధులో భక్తి దాన పుణ్యాలకి ప్రసిద్ధి చెందిన కుటుంబం రతన్ చంద్జీకి కూటి జహాజ్కి రూపమే బన్నీ హుయి తీన్ కి షాహీ ఇమారత్ రతన్ చంద్ గారి ఇల్లు పడవ రూపంలో మూడు అంతశల బిల్డింగ్ ఉండేది అంట పడవ డిజైన్లో కట్టేది రతన్ చంద్జీ బోషకార్ వ్యక్తి రతన్ చంద్ గారు అంటే హృదయ పుష్పదాది గారి నాన్నగారు వీరు చాలా ధనిక వ్యక్తిగా ఉండేవారు ఆ ఊరిలో ఇంటికి పత్నిక నామ్ సీత ఆయన యొక్క పత్ని అంటే హృదయ పుష్పదాది గారి తల్లి సీత ఆమె పేరు ఇన్కే నవ్ బచ్చి తొమ్మిది మంది పిల్లలు ఉండేవారంట మొత్తం వీరికి పేలీ సంతాంతి బచ్చి జిస్కా నాంత బడి లక్ష్మి మొదటి సంతానం అమ్మాయి ఆ అమ్మాయి పేరు పెద్ద లక్ష్మి దూసరితి బమ్ పార్వతి రెండవ వారు కూడా అమ్మాయి బమ్ అనే పేరు పార్వతి అని అర్థం ఆ పేరుకి అర్థం తీస్రీతి చోటీ లక్ష్మి మూడో వారు కూడా అమ్మాయి చిన్న లక్ష్మి అంట పేరు చోటీతి కిక్కి నాల్ నాలుగో వారు కూడా అమ్మాయి కిక్కి అనే పేరు ఉండేది పాంచ్వీతి టిక్కన్ ఐదో వారు కూడా అమ్మాయి టిక్కన్ అనే పేరు ఆమె హృదయ పుష్పదాది గారు ఐదవ సంతానం ఐదవ అమ్మాయి చట్వాత తీరత్ ఆరోది అబ్బాయి తీరత్ అనే పేరుండేదంట ఆ అబ్బాయిది సాత్వితి మోతిల్ చంద్రమణిజీ పాంచవీతి టిక్కన్ హృదయ పుష్పజీ సాత్వితి మోతిల్ చంద్రమణిజీ ఏడవ సంతానం కూడా అమ్మాయి చంద్రమణి గారు చంద్రమణి దాది కానీ లౌకిక పేరు మోతిల్ అనే పేరుండేది ఆట్వాత పరసు జో నవ్నద్కి గోధుమి గయాథ ఎనిమిదవ వారు అబ్బాయి ఆ అబ్బాయి పేరు పరసు కానీ ఆ అబ్బాయిని నవ్నంద్ అని వారికి దత్తత ఇచ్చేస్తారు వాళ్ళ రిలేటివ్స్లో దత్తత ఇచ్చేస్తారు ఆ అబ్బాయిని ఆర్ నీతి పారి పార్వతి తొమ్మిదో సంతాన అమ్మాయి పారి అనే పేరు పెట్టుకున్నారు పార్వతి అని అర్థం ఇన్మే లక్ష్మి టిక్కన్ మోతిల్ ఆర్ పారి ఈశ్వరి యజ్ఞమే సమర్పిత్ ఇది వీరిలో లక్ష్మి అంటే చిన్న లక్ష్మి అయ్యి ఉండొచ్చు మూడో అమ్మాయి టిక్కన్ అంటే ఐదో అమ్మాయి హృదయపుష్పదాది మోతిల్ అంటే ఏడవ అమ్మాయి చంద్రమణి దాది మరియు పారి అంటే తొమ్మిదవ అమ్మాయి తొమ్మిదవ సంతానంగా పుట్టిన అమ్మాయి పారి వీళ్ళు నలుగురు ఈశ్వరీయ యజ్ఞంలో సమర్పితమయ్యారు దాదా రతన్ జీ బడే వ్యాపారితే

భావోక్తి ఇందులో టిక్కన్ అంటే హృదయ పుష్పదాది గారు బాల్యం నుండే చాలా భావకరాలుగా ఉండే భావన ఎక్కువ ఉండేది ఏది గర్మి బయటి హుయ్యికి అచనకు ఆ బాస్వాయి ఒకరోజు ఇంట్లో ఉండగా అకస్మాత్తుగా ఎవరో పిలుస్తున్నారు అన్నట్టు వినిపించిందంట

అని ఈ అనుభవాన్ని పదే పదే మళ్ళీ ఆలోచించడం మొదలు పెట్టారంట ఇలాంటి అనుభవం పదే పదే జరగడం మొదలైంది ఆలోచించారు నాకు ఎందుకు ఇలా పిలుస్తున్నారు శ్రీకృష్ణుడు ఎక్కడున్నాడు అని ఇలా ఆలోచించడం మొదలు పెట్టారంట టిక్కన్ ఈ సోచ్ మీ ఇట్నా మగన్ హో ఓజాతికి సుధుబుద్ధు కో బయటికి శ్రీకృష్ణుడు నన్ను పిలుస్తున్నాడు ఏంటి అని ఇలా ఈ ఆలోచనలలో ఎంత మగ్నం అయిపోయేవారంటే ఆమె ప్రపంచాన్ని మర్చిపోయేవారు అలా ఆలోచిస్తూ ఇసే में దాదా రతన్ नाम ఉ शाश्वत हो టిక్కన్ ఆగే शब्द కి మే हिंदी अर्थ సింధీ శబ్ద టిక్కన్ तल्लीन लड़की అయితే ఈ ఆలోచనలలో ఇలాంటి మగ్నవాస్సులు ఉండడం చూసి ఎప్పుడు కూడా ఆలోచనలకు వచ్చినట్టు కనిపిస్తుంటే శ్రీకృష్ణుల కోసం ఆలోచించేవారు హుదయ పుష్ప దాదీజీ అయితే ఏదో ఆలోచనలో లీనమై ఉన్నట్టు కనిపించటం వలన వాళ్ళ నాన్నగారు టిక్కన్ అని పేరు పెట్టారంట అదే లౌకికంలో పేరు శాశ్వతం అయిపోయింది ఆమెకి లౌకిక ఇంటిలో అంటే దీనికి హిందీలో అర్థం ఏంటి తెలుసా టిక్కన్ అనే దానికి అర్థం ఏంటి తెలుసా ఆలోచనలో లీనమైపోయి ఉండే అమ్మాయి అని అర్థం అనమాట ఇలా ఎప్పుడు శ్రీకృష్ణుడు కోసం ఆలోచిస్తూ ఉండడం వలన వాళ్ళ నాన్నగారు ఈ పేరు పెట్టారంట ఎప్పుడు ఆలోచనలు అంటే ఈ ప్రపంచాన్ని మర్చిపోయేలాగా ఆలోచించుకుంటూ కూర్చుంటారని అందుకు టిక్కన్ అని పేరు పెట్టారంట వాళ్ళ నాన్నగారు ఏది జబ్ టిక్కన్ గీతా పడినే బయటితో గ్రంథ్ సేక్ జ్యోతిర్బిందు ప్రకాష్ పేలైతే ఉపర్ అర్హత ఒకరోజు టిక్కన్ అంటే హృదయ పుష్ప దాది గారు గీత చదవటానికి కూర్చున్నారంట కూర్చుంటే ఆ గీత గ్రంథం నుండి ఒక జ్యోతిర్ బిందు ప్రకాశాన్ని వ్యాపింపచేస్తూ పైకి వస్తూ కనిపించారంట గీత పుస్తకం నుండి ప్రకాశమే మురళీధర శ్రీకృష్ణు బి దీకా ఆ ప్రకాశం మధ్యలో మురళీధరుడు శ్రీకృష్ణుడు కూడా కనిపించారంట దాదీకి గీత చదవటానికి గీత పట్టుకుంటే స్కే బాద్ అవ్యక్త వాణి సునైపడికి దాదాక పాస్ జానేసి మే తుమ్ముకో మిలుగా ఒక ప్రకాశం వచ్చి గీత నుండి గీతాశాస్త్రం నుండి ఆ ప్రకాశం మధ్య మురళి వాయిస్తున్న కృష్ణుడు కనిపిస్తూ ధ్వని వినిపించిందంట ఒక అవ్యక్త ధ్వని ఏమని దాదా దగ్గరికి వెళ్ళినట్లయితే నేను మీకు నేను నీకు లభిస్తాను అని

పడేలాగా ఉందే బాబా ఈ దృశ్యాన్ని చూపించి తయారు చేశారు ఆమె బుద్ధిని దాది హృదయ పుష్పజీకి శబ్దం మేము ఈశ్వరీ జ్ఞానం అనేక అని ఇసుప్రకార్ ఇసు ప్రకారే దాది హృదయ పుష్ప గారి మాటల్లో ఈశ్వరి జ్ఞానంలో వచ్చినటువంటి తన యొక్క కథ ఈ రకంగా చెప్తూ ఉన్నారు షాదీసీ ముజే గృణాతి క్యూ తి ఏ పతానేత లౌకిక జీవితం నుండి ఆమెకు చిన్నప్పటి నుండి కూడా వివాహం అంటే ఇష్టపడేది కాదంట ఎందుకు ఇష్టమయ్యేది కాదో కూడా నాకు తెలియదు అని చెప్తున్నారు దాది బచపన్సే మేరే సంస్కారాకి జబ్బి అప్పు సంబంధి మేసి కిసికి శాదీకి సూచన మిల్తితో ముజే బహు దుఃఖ అనుభవ అవుతా శాదీసే ముజే గురు నాతి బాల్యం నుండి నాకు ఈ సంస్కారం ఉండేది సంబంధికులనో నుండి ఎవరిదైనా పెళ్ళి వార్త వింటే నాకు చాలా దుఃఖం అనుభవం అయ్యేది అని చెప్తున్నారు చుట్టాలెవరికైనా పెళ్ళి జరగబోతుందని వింటే అంటే వివాహము పెళ్ళి అంటే నాకు ఎందుకో గురుణ ఏవగింపు ఉండేది అసహ్యం ఉండేది మూజేసు గృహాకా కారణం సమజమే నీ అత పరంతో జేసే జేసే మీరీ అప్నీషాదీకే దీన్ని నీకటాతే జారేతే మీ రోతి రేతితే ఎందుకు నాకు అలా అసహ్యం ఉండేదో తెలిసేది కాదు కారణం ఏంటో తెలిసేది కాదు కానీ ఎవరి పెళ్ళి అన్నా నాకు దుఃఖం కలిగేది అయితే అలా అలా నా పెళ్ళి రోజు దగ్గరకు వస్తూ ఉంటే ఇంకా నేను ఏడుస్తూ ఉ ఏడుస్తూ ఉన్నాను

నా పెళ్ళి రోజు వచ్చేటప్పటికి నాకు అనిపించింది మృత్యు యొక్క రోజు వచ్చింది నాకు అనిపించింది అలా అనుభవం అయింది మేరా వివాహతో హోగా పరంతు పతికి ప్రతి మీరు దృష్టి మీ వాసనాభావరించబి నాత్త నాకు వివాహం అయితే అయిపోయింది కానీ పతి పట్ల వాసన యొక్క దృష్టి వికారి దృష్టి లే కొంచెం కూడా నాకు ఉండేది కాదు పతి బీమార్ అయితే వారు మేక నర్స్కి తర ఉనికి దేక్బాల్ తథా సేవ కారతీ పతి ఎప్పుడు అనారోగ్యంతో ఉండేవారు నేను ఒక నర్సులాగా అతన్ని సంభాలించి చూసుకొని సేవ చేసేదాన్ని ఒక నర్సులాగా परंतु मेरे मन में कभी भी मोह भाव अथवा पति पत्नी के संबंध का बांध पैदा नहीं हुआ कानी ये रोज़ ना को का का भाव यानी पति पत्नी संबंध में का भाव भावल यानी एपड़ना और नर्स पेशेंट के अलासेदाने अच्छे नरन ना बहुत सेवा और इलाज के बावजूद भी विवाह से छ पति का देहांत होगा చాలా సేవ చేసి చాలా ఏంటి వైద్యం చేయించిన తర్వాత కూడా ఆరు నెలల్లో పతి దేహాన్ని వదిలేస్తారంట వాళ్ళ లౌకిక పతి మీరే మాత తాపితకు ఇస్ బాధగా బోత్ దుఃఖం మా అమ్మ నాన్నకు ఈ విషయంలో చాలా దుఃఖం కలిగింది పతి చనిపోయేటప్పటికీ అంటే కుమార్తె విధవా అయిపోయేటప్పటికి దుఃఖితులయ్యారు ముజేబీ ఏ దుఃఖవాకి చే మాస పేలే కన్యాతి పరంతు అబ్ లోగ్ ముజే విధవాకి దృష్టిసే దేకింగ్ అమ్మా నాన్నకే కాదు నాకు చాలా దుఃఖం కలిగింది ఎందుకంటే ఆరు నెలల ముందు నేను ఒక కన్యగా ఉండేదాన్ని ఇప్పుడేమో ఆరు నెలల తర్వాత నా జీవితం ఇప్పుడు విధవా అనే దృష్టితో అందరూ నన్ను చూస్తారు కదా అని దుఃఖి దుఃఖిస్తూ ఉండేవారంట వృద్ధి పుష్ప దీసి

అంటే ఇద్దరు కొడుకులు అయితే ఒకరిని దత్తత ఇచ్చేస్తారు కదా ఇంకొక కొడుకే ఇంత గొప్ప సంపదకు అతడు వారసుడు ఉత్తరాధికారి కాబోయే అర్హుడు పదిహేడేళ్ళ వయసులో శరీరం వదిలేసాడు మా పితకు దుఃఖి దిక్కర్ మీరి దుఃఖమి ఆర్ వృద్ధి హుయ్యి అందుకని వాళ్ళ అమ్మా నాన్నగారికి ఈ రెండు రకాల దుఃఖం అనమాట ఒకవేపు హృధి పుష్పదాది భర్త చనిపోయారు అంటే కుమార్తె విధవ అయిపోయిందని ఇంకొక వైపు యుక్త వయసులో ఉన్న కొడుకు చనిపోయాడని అయితే అమ్మా నాన్న దుఃఖాన్ని చూసి నాకు కూడా ఇంకా దుఃఖం పెరిగిపోతూ ఉండేది అని చెప్తున్నారు ఉదయం పుష్పదాది హారా కుల్ ఎక్ ధని మాని కుల్త ఈ స్నేహి దుఃఖకి దాస్తాన్ హైదరాబాద్ మీ కాఫీ లోగంట పోంచుకి మా కులము ఒక ధనిక కుటుంబము కులము అవడం వల్ల మా దుఃఖం యొక్క సమాచారం హైదరాబాద్లో చాలా మంది వరకు వెళ్ళిపోయింది తెలిసిపోయింది వీళ్ళ ఇంటిలో ఈ రకమైన దుఃఖం ఉంది అని స్వయం బాబానేవి హమారి కథ సుండ్రకీతి స్వయం బాబా కూడా ఆ విషయం సమాచారం వెళ్ళిపోయింది అంటే ఊర్లో అందరూ చెప్పుకుంటారు కదా చాలా డబ్బు వాళ్ళు కానీ వాళ్ళ ఇంట్లో ఇలా జరిగింది పాపం అని ఇలా చెప్పుకుంటారు కదా అలా बाबा वरकुडा సమాచారం తెలిసింది బాబానే నాకు జ్ఞాన కా కోర్స్ دیا۔ دوسری వోర్ సింద్మే ఈస్ బాత్ కే బి ధోమ్ మచితి కి ఓం బాబా కే సత్సంగ్ మే కోయ్ జాతా హై తో use పరమ శాంతి కా నభ హోతా హై ఔర్ అనేకోం కో శ్రీ కృష్ణ కా బి సాక్షాత్కార్ హోతా హై వకవేప మా ఇంటి దుఖము ఊరందరికి తెలిసింది ఇంకో వేప సింద హైదరాబాద్ లో ఈ విషయం కూడా బాగా వ్యాపించింది ఏమని బాబా సత్సంగం కోసం ఏమని ఓం బాబా సత్సంగం జరుగుతుంది ఆ ఓం బాబా దగ్గరికి వెళ్తే శాంతి అనుభవం అవుతుంది పరమశాంతి అక్కడికి వెళ్ళే అనేక మందికి శ్రీకృష్ణ యొక్క సాక్షాత్కారాలు కూడా జరుగుతున్నాయని అందరూ చెప్పుకునేవారంట ఊర్లోని ఏ బాత్ మీరే కాంతక్ బి పోంచి నా చెవి వరకు కూడా ఈ వార్త తెలిసింది బాబా దగ్గరికి వెళ్తే ఇలా జరుగుతుందంట అని విన్నారంట దాది మై దూస్రే దిన్ బాబాకి సత్సంగమే గయి ఆ రెండో రోజే నేను బాబా దగ్గరికి సత్సంగంలోకి వెళ్ళాను అని చెప్తున్నారు హృదయ పుష్ప దాది బాబాకి వ్యక్తిత్వసే బి శాంతి భరసరైతి ఆర్ ఉనికి సమ్ముఖ్ జానేసి సుఖకి అనుభూతి హోరైతి బాబా వ్యక్తిత్వం నుండి శాంతి వర్షిస్తూ కనిపించింది సత్సంగంలో వెళ్ళాక బాబా సమ్ముఖంలోని సుఖం యొక్క అనుభూతి కలిగింది నాకు అని చెప్తున్నారు దాది బాబాని ముసి పూర్చ ఆపు కాను జాంతి హో ఆపు కాను అయితే హృదయ పుష్ప దాదీతో కలవగానే బాబా అడిగారంట నువ్వెవరు తెలుసా నువ్వెవరు అనేది అని అడిగారంట మేనే కహా మే ఎక్ దుఃఖీ ఇన్సాను దానికి సమాధానం దాది చెప్పారంట నేను ఒక దుఃఖిగా ఉన్న వ్యక్తిని అని చెప్పారంట నువ్వెవరు తెలుసా నీకు అంటే నేను ఒక దుఃఖీగా ఉన్న మనిషిని అన్నారంట ఫిర్ బాబాని పూజాబాయ్య సంసార దుఃఖరూపే ఏ సుఖరూపే తర్వాత ఇంకో ప్రశ్న అడిగారంట బాబా చెప్పు నీకేమనిపిస్తుంది ఈ సంసారం ఈ ప్రపంచం రూపంలో ఉందా సుఖరూపంలో ఉందా అని అడిగారంట ఏం చెప్తారు దాది అప్పుడు మేనే కాఖరూపే అప్పుడు దాది చెప్పారంటే చాలా దుఃఖ రూపంతో ఉన్న సంసారం ఇది అని ముజే బాబానే వెంటనే బాబా చెప్పారంటే కూర్చో నీకు చెప్తాను అని ముజే సామ్ని బిట్టాక బాబాని అప్ హాత్సే మనిషిగా చిత్రం బనాయ బ్రుకటి మే ఆత్మ అంకిత్ నన్ను ఎదురుగా కూర్చోపెట్టి బాబా చేతిలో ఒక మానవ చిత్రం బాబా చేత్తో ఒక మనిషి చిత్రం గీసారు బొమ్మ ఆ మనిషి బురకటిలో ఆత్మను కూడా డ్రాయింగ్ వేశారంట బాబా వస్ చిత్రపరముజే సంజాయి ఎందుకంటే అప్పుడు చిత్రాలు లేవు కదా రెడీమేడ్ బొమ్మ గీసి దాని మీద చెప్పేవారు अत्या आ चित्री चपड़ मददपेटार्ट बाबा देखो ये शरीर तो पांच तत्वों का पुतला है और विनाशी हैं परंतु इसके अंदर जो आत्मा है वो मन बुद्धि और संस्कारों सहित चेतन और है और अनादि अविनाशी हैं బాబా చెప్పారంట ఆ చిత్రం చూపించి శరీరము పంచతత్వాలతో తయారైన బొమ్మ లాంటిది వినాశి కానీ దీని లోపల ఆత్మ ఏదైతే ఉందో మనస్సు బుద్ధి సంస్కారంతో కూడినటువంటిది చైతన్యమైనది అది అనాది అవినాశి अनिला इलाट बच्ची ये दो चीजें अलग अलग है शरीर जल जाता है आत्मा नहीं जलती बच्ची ये रे वस्तु शरीर वेरु आत्मा वेरु शरीर कल पोनी का आत्मा कलदू आत्मा एक शरीर से निकल कर दूसरे शरीर में प्रवेश कर जाती है आत्मा का शरीर बदल इनको शरीर लवेशी अब बताओ आप दोनों में से कौन हो ఇప్పుడు చెప్పు ఈ శరీరము ఆత్మ రెండు వేరు వేరు కదా ఇందులో నుండి నువ్వెవరు చెప్పు అని అడిగారంట బాబా ఏ పాంచతత్వ శరీర హో జోకి జల్జాత్తా హే యా ఇస్మే జో ఆత్మ హే ఆ వహిహో పాంచతత్వాల శరీరమా నువ్వు కాలిపోయేలాంటి శరీరమా లేకపోతే దీనిలో దాగి ఉన్న ఆత్మ ఏదైతే ఉందో అదే నువ్వా ఏంటి చెప్పు అని అడిగారంట మైన బాబా ఇసు స్పష్టీకరణకి అనుసారతం అయ్యేక ఆత్మ హృదయ పుష్పతాది వెంటనే సమాధానం చెప్పారంట బాబా మీరు నన్ను వివరించిన స్పష్టీకరణ అనుసారం నాకు చెప్పిన మాటల అనుసారం నేను ఒక ఆత్మనే నాకు అర్థమైంది అన్నారంట तब बाबा ने कहा बच्ची आत्मा का स्वधर्म शांति है और अशांति तो प्रकृति के धर्म को अर्थात परधर्म को अपनाने से होती है अब मल्ली बाबा चपार्ट बच्ची स्वधर्म में तो तेलसा शांति अशांति अने प्रकृति का धर्म प्रकृति या धर्मानी अंटे परधर्मा आचर అశాంతి అనేది కలుగుతుంది ఆత్మ అనే స్మృతిలో ఉండి స్వధర్మంలో ఉంటే శాంతి ఉంటుంది అని చెప్పారు అబ్బా తో ఏ కిస్నే మే ఏ దుఃఖీ ఇన్సాన్ ఇప్పుడు చెప్పు నేను అడిగినప్పుడు నువ్వు మొట్టమొదట నేను ఒక దుఃఖీ వ్యక్తిని అని చెప్పావు కదా ఎవరు చెప్పారు అది ఆత్మ శరీరమా ఎవరు చెప్పారు నేను ఒక దుఃఖీ వ్యక్తిని అని ఎవరు చెప్పారు నేను ఒకటి నుండి అని అడిగారంట బాబా ఆ దుఃఖీ ఇన్సాన్ హో య శాంతి స్వరూప ఆత్మహో ఇప్పుడు చెప్పు నువ్వు ఒక దుఃఖీ వ్యక్తివా లేకపోతే శాంత స్వరూప ఆత్మవా అని అడిగారంట బాబా यह सुनकर मुझे बहुत खुशी हुई कि मैं एक शांत स्वरूप आत्मा हूँ नाक वेंटने चाल खुशी कलगी बाबा नोटी नुनिमाटल विनी ओहो नैनो का शांत स्वरूप आत्मा कदा बाबा ने कहा कि बुद्धि को इस शरीर के बांध से निकालो और अशरीरी हो जाओ और अपने स्वधर्म शांत स्वरूप में स्थित हो जाओ देखो तुम कौन हो देख रहे हो कैसा तुम्हारा स्वरूप है బాబా చెప్పారంట బుద్ధిని ఈ శరీర భ్రాంతి నుండి బయటకు తీయం మరియు అశ్శరీరీగా అయిపో తమ నీ స్వ స్వధర్మం శాంతి స్వరూపుల స్థితి అయిపో అని చెప్పారంట బాబా దీ కొత్త కోను దే క్రియ కేస తుమారా స్వరూపే చూసుకో నువ్వెవరు దేహభ్రాంతి నుండి అతీతమై చూసుకో నువ్వెవరు చూస్తున్నావా ఎలాంటి స్వరూపము నీది ऐसे सुनते सुनते मैं आत्मा के स्वरूप में स्थित हो गई और शरीर को भूल गई बाबा नूसकोनी रूपा इलांट स्वरूप इला चतू उ ने आत्मस्वरूप स्थिति अरे शरीरा मरचिपोया अला विंट विंट बाबा नोट इसी बीच मैंने देखा कि आत्मा बिंदु स्वरूप और वह ऊपर ऊपर उड़कर शरीर से अलग होती जा रही अला शरीराने मरचिपोई आत्म के पैन पैकी 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 अला शरीर नीं वेरे इधे ना अभवी फिर ऐसा अनुभव हुआ कि आत्मा विस्मृति से स्मृति में आती जा रही है जैसे बादल दूर होने से चांद दिखाई देता है मुझे लगा कि अज्ञान का पर्दा दूर होने से बहुत खुशी हुई है తర్వాత ఎలా అనుభవమైందంటే ఆత్మ విస్మృతి నుండి స్మృతిలోకి వస్తూ ఉంది ఎలా నెమ్మదిగా అని ఎలాగైతే మబ్బులు దూరము ఆత్మ విస్మృతి నుండి స్మృతిలోకి వస్తూ ఉన్నాను అనేది అనుభవం అయింది ఎలాగైతే మబ్బులు పోతూ ఉంటే చంద్రుడు కనిపిస్తాడు మబ్బుల వెనుక ఉన్న చంద్రుడు అలాగా నాలో ఉన్న అజ్ఞానం యొక్క తెర తొలగిపోతూ ఉంటే చాలా ఖుషి అనిపించింది ఆత్మ అనుభవం అనేది కలిగి

నీచే ఉతిరి తప్ప బాబాని ముజెబ్బులాయో వరు పూర్చో బతావుకి ఆపుకోను ఆ స్థితి నుండి రెండు గంటల తర్వాత అలాగా కిందకు వచ్చారంట కాన్సియస్లోకి అప్పుడు బాబా అడిగారంట ఇప్పుడు చెప్పు నువ్వు ఎవరు అని అడిగారంట మేనే కాత్మ వెంటనే చెప్పారంట నేను ఒక ఆత్మను అప్పుడు బాబా జ్ఞానం చెప్తే ఎలా ఉండేదో చూడండి కోర్స్ కోర్స్ చెప్పేటప్పుడే ఆత్మ అలా అనుభవంలోకి వెళ్ళిపోయేవారు బాబాని ఫిర్ పూర్చా ఆ బాబు హో యా సుఖీ తర్వాత బాబా అడిగారంటే ఇప్పుడు చెప్పు నువ్వు దుఃఖీగా ఉన్నావా సుఖీగా ఉన్నావా అని అడిగారంట మైనే కామె శాంతి స్వరూప్ తా సుఖ స్వరూప్ ఆత్మా మేరే చేసే సుఖీ కోయి రెండు గంటల సేపు ఆత్మ అనుభవంలో ఉన్నారు కదా ఏం చెప్తారు చెప్పండి అడిగితే అప్పుడు దాది చెప్పారంట నేనొక శాంత స్వరూపాన్ని బాబా స్వరూపాత్మను నా లాంటి సుఖీ ప్రపంచం ఇంకెవరు లేరు అని చెప్పారంట బాబా నీ పూచ సంసార దుఃఖరూపే అసుఖరూప ఇప్పుడు చెప్పు ఈ సంసారం అంటే ప్రపంచం దుఃఖరూపమా సుఖరూపమా అని అడిగారంట బాబా మెయిక సుఖరూపే ఇప్పుడు సమాధానం ఏమొచ్చింది సుఖరూపం బాబా అని చెప్పారంట తాబాని కా ఆస్ కా పాట పక్కా కన్నా ఆర్ కల్ మే దూసరా పాట పఠ సరే ఈరోజు పాఠం పక్కా చేసుకో రేపు నేను మళ్ళీ ఇంకో పాఠాన్ని చదివిస్తాను అని బాబా చెప్పారంట ఇంకో పాఠం చెప్తాను ఈరోజు ఆత్మ పాఠం పక్కా చేసుకొని పంపించారంట వసి గడి దయాలు బాబా మీరే సాచ్చలి మీరే దుఃఖి మాతకు శాంతి దేని ఒకరోజు బా దయాలు బాబా నాతో నా యొక్క దుఃఖి మాతను శాంతి చేయటానికి శాంతి కలిగించడానికి ఆమెకు బాబా నాతో బయలుదేరారు మా ఇంటికి అని చెప్తున్నారు మే జబ్ బాబాకి పాస్ ఆయితీతో మన్ హి మన్ మీ రోతి హుయ్యి ఆయితీ ఆర్ అబ్బా హస్తి హుయ్యి గర్ లో ఎప్పుడైతే బాబా దగ్గరకు వచ్చానో నేను కోర్స్ వినడానికి ఏడుస్తూ ఏడుస్తూ వచ్చాను బాబా దగ్గర రెండు గంటల సేపు కూర్చొని అనుభవం చేసాక ఇంటికి నవ్వుతూ నవ్వుతూ వెళ్ళాను అని చెప్తున్నారు మీరే అవస్థ ఆత్మస్థితి ఆర్ హర్ష హర్షమైతి నా స్థితి ఎలా ఉందంటే ఆత్మిక స్థితి హర్షిత స్థితి ఉంది నేను ఇంటికి ముజే ముజిక అలౌకిక నశ ఒక అలౌకిక నశ ఎక్కిపోయింది నాకు మేనే గార్ మీజ కరపు నీ దుఃఖి మాతాకు బీ ఏ జ్ఞాన వార్తాలప్స్ ఉన్నాయా నేను ఇంటికి వెళ్ళాక దుఃఖిగా ఉన్న మా అమ్మకు కూడా ఈ జ్ఞానం విన్నదంతా వార్తలాపన చేస్తూ చెప్పాను అని చెప్తున్నారు మేనే మాతాజీ శిఖా ఆ ప్రోతి క్యూ హే प्रकृति के बने शरे तो नाशवान यहीं उनके लिए क्या रोना వాళ్ళ అమ్మగారికి చెప్పారంట ఎందుకు ఏడుస్తావు అలాగా ప్రకృతితో తారిన శరీరం నశ్వరం ఎప్పటికైనా చనిపోవాల్సింది ఎందుకు ఏడవాలి నువ్వు దానికోసం అని ఇలా చెప్పడం మొదలు పెట్టారంట ఆత్మతో అజర్ అమర్ అవినాశి ఆప్తో శాంత్ స్వరూపే ఆత్మ అజరమా అమరం అవినాశి కదా నువ్వైతే శాంత్ స్వరూప ఆత్మ అని చెప్పారంట మాతాజీకు ఏ బాత్యే బాతి అచ్చలే మాతాజీకి ఈ విషయాలు విని వాళ్ళ అమ్మగారికి చాలా నచ్చింద అంట ఈమె హృదయ పుష్పదా అది చెప్తూ ఉంటే ఇష్టపడిందంట ఉస్ని ఉస్సేకాహకి తుమ్ము ప్రతి ప్రతిదిన్ జాకర్ జ్ఞాన్ సున్ కరో ఆన్ ముజీబీ సున్ కరో ఆమె అన్నారంట వాళ్ళ అమ్మగారు రోజు నువ్వు వెళ్ళు బాబా దగ్గర సత్సంగంలోకి అక్కడ జ్ఞానం విని రా మరి నాకు వినిపిస్తూ ఉండు అక్కడ విన్నది అని చెప్పారంట మెయిన్ ఏది బాబాస స్వయమి అప్పు లౌకిక మాతకే దుఃఖ సమాచారం ఉన్నాయా ఒకరోజు స్వయంగా బాబాతోని వృధి పుష్ప దాది తన లౌకిక తల్లి దుఃఖంతో ఉంటుంటారు అనే సమాచారం చెప్పారంట ఇప్పుడు దుఃఖీగా ఉంటారు ఇంట్లో అని బాబా కా అచ్చమే ఉనికి పాసభి చెల్తావు వెంటనే బాబా అన్నారంట పద నేను వస్తాను మీ అమ్మ దగ్గరికి కలవడానికి అని బయలుదేరారంట బాబా వెంటనే రోజు వెళ్ళేవారు కదా క్లాస్కి దాది ఒకరోజు బాబాతో చెప్పారంట అప్పుడు బాబా వెంటనే అన్నారంట పద నేను వస్తాను మీ అమ్మ దగ్గరికి అన్నారంట బస్ ఉసి గడి దయ్యాలు బాబా మీరే సార్ చల్లే దుఃఖ మీరే దుఃఖీ మీరీ దుఃఖీ మాతాకు శాంతి దేని అదే క్షణంలో నేను చెప్పిన వెంటనే బాబా నాతో మా ఇంటికి బయలుదేరారు నా యొక్క దుఃఖి తల్లికి శాంతి ఇవ్వడం కోసము హమ్ తోడీదేరి బాద్ గారు ఫోన్ చే కొద్దిసేపట్లో బాబాని తీసుకొని నేను మా ఇంటికి చేరుకున్నాను ఆహా మీరీ లౌకిక మాత బాబాకు కొద్దే సెకండ్ మీ దేవ్ బాన్ కొబ్ భూల్గా విష్ణు చతుర్భుజ్గా దివ్య సాక్షాత్కార్ సాక్షాత్కారీలగే ఆహా ఆ దృశ్యం ఎలాంటిదంటే ఇంటికి బాబాను తీసుకొని నేను వెళ్ళగానే మా లౌకిక తల్లి బాబాను చూస్తూనే ఒక సెకండ్లో దేహభ్రాంతిని మర్చిపోయి విష్ణు చతుర్భుజం యొక్క చతుర్భుజ విష్ణు యొక్క దివ్య సాక్షాత్కారం కలిగిందంట మీకు బాబాని చూడగానే అవి ఒంకే ముక్ పర్ మానసిక్ శాంతికి రేఖి ఉబరాయి ఆ హాత్ జోడే ధ్యాన్ నిమగ్న బయటితే ఆమె ముఖము పైన మానసిక శాంతి ఉందా శాంతి అనుభవం అవుతుంది ఆవిడికి అన్నట్టు అటువంటి చిహ్నాలు రేఖలు కనిపించాయంట తర్వాత చేతులు జోడించి ధ్యానంలో నిమగ్నమే కూర్చుండు పెరెంట బాబాయ్ ఎదురుగా ఎందుకంటే విష్ణువులా కనిపిస్తున్నారు కదా బాబా అందుకు దండం పెడుతూ అలాగా ధ్యానంలో నిమగ్నమే కూర్చుండి పెరంట బాబాయ్ ఎదురుగా ధ్యాన వస్తే నీచే ఉత్తర్ని పర్ బాబాని ఉన్న పిలకర్ శీతలకి ఆ సాక్షాత్కారం యొక్క ఆ కాన్షియస్ నుండి కిందకి వచ్చాక బయటకు వచ్చాక మెలుకోలోకి అప్పుడు బాబా ఆమెకు కూడా అమృతం తాగించి శీతలంగా చేశారు అంటాను జబ్ మే ఆర్ మేరీ మా సత్సంగమే జానిలాగే తో మారిసారి దుఃఖ దూర గే తర్వాత నుండి వాళ్ళ అమ్మగారు కూడా సత్సంగానికి రావడం మొదలుపెట్టారు ఈ విధంగా నేను మరియు మా అమ్మ సత్సంగంలో వెళ్ళడం మొదలుపెట్టా మా దుఃఖాలన్నీ దూరం అయిపోయాయి ఇంకా

ఇప్పుడు మేము ఇద్దరం వెళ్తున్నాం కదా మీరు కూడా రండి దాత దగ్గరికి బ్రహ్మబాబా దగ్గరికి అని అడిగారంట ఒనే కాదు తుమ్మ లోగంకో దేక్కరీ ముజీ రే ముజే జ్ఞానం మీలా ఫిర్వాహ క్యా జానా వాళ్ళ నాన్నగారు అన్నారంట మిమ్మల్ని చూడగానే నాకు ఖుషి అయిపోతుంది మీ సంతోషాన్ని చూసి నాకు జ్ఞానం అనేది లభించింది మిమ్మల్ని చూడగానే నేను అక్కడికి వేరేగా ఎందుకు వెళ్ళాలి వెళ్ళే అవసరం లేదు మిమ్మల్ని చూస్తేనే నాకు అంత అర్థమైపోతుంది జ్ఞానం మిమ్మల్ని చూసి నాకు సంతోషం కూడా కలుగుతుంది నేను ఇంకక్కడికి వెళ్ళే అవసరం ఏంటి వేరేగా అనేవారంట వాళ్ళ నాన్నగారు పితాజీ మీద సిగరెట్ షరాబ్ పీణీకి ఏమం తామసిక అన్న ఆది కానీకి దుర్వ్యసంతే అయితే వాళ్ళ నాన్నగారిలో సిగరెట్ తాగటం సారా తాగటం తామసిక భోజనం మాంసాహారాలు ఇవన్నీ తినడం ఇలాంటి దుర్వ్యసనాలు ఉండేవి అంట వాళ్ళ నాన్నగారిలోని ఇస్యే ఏ సత్సంగం ఆనా అని ఈ అందుకే అతను బాబా దగ్గర సత్సంగంలోనికి రావడానికి ఇష్టపడేవారు కాదు అవన్నీ వదలాల్సి వస్తుంది అని కూర్చున్న కుచ్చి బహానా బనాక టాలితే రమ్మన్నప్పుడల్లా ఏదో ఒక నెపం చెప్పి తప్పించుకునేవారంట వాళ్ళ నాన్నగారు ఏది నేనే బాబాసే కా బాబా పితాజీ వేసేసే రే బాబా నేకా అచ్చాపచ్చి ఉసుకో మీరు యాదేనా ఒకరోజు ఇలాగే క్లాస్కి వెళ్ళినప్పుడు బాబాతో చెప్పారంట బాబా మా నాన్నగారు నేను రమ్మంటే ఇలా ఇలా అంటుంటారు నేను వచ్చే అవసరం లేదులే అలా అని ఏదో ఒక మాట చెప్పి తప్పించుకుంటుంటారు అని చెప్పారంట చెప్తే బాబా అన్నారంట అచ్చ నా నా నేను గుర్తు చేసుకున్నాను ప్రియ స్మృతులు చెప్పు మీ నాన్నగారికి నేను అడిగినట్టు చెప్పు అని అన్నారంట వాళ్ళు మారేసి సిగరెట్కి పేకెట్ ఏవో షరాబ్కి బొత్ల ఇంకో గాడిసి బహార్ ఫెంక్ నిలగే అటువంటి వాళ్ళ నాన్నగారు ఒకరోజు अल मारेला उन्ना सिगरेट सारा बॉटल्स दिस विसरे सरंटा एला मारपొచ్చినో చెప్తున్నారంట ghar आकर मैं इन पिताजी से कहा कि बाबा ने आप को याद किया है इंटికొచ్చే కచ్చ చెప్పారంట బాబా మిమ్మల్ని అడిగినట్టు చెప్పమన్నారు గుర్తుచేస్తున్నారు మిమ్మల్ని అని వాళ్ళ నాన్నగరికి చెప్పారంట ఈ baat sunkar pitaji ekdam stabd re gaye jaise ki bijri ka shak lag gaye ఆ మాట వినగానే కరెంట్ షాక్ కొట్టినట్టల్లా ఆశ్చర్యపోయారంట ఏమని ఉనువునే బాబాని ముజే ముజేయ ఏంటి బాబా నన్ను గుర్తు చేసుకున్నారా నన్ను అడిగారా అని షాక్ కొట్టినట్టు అలా ఆశ్చర్యపోతూ మాట్లాడారంట వాళ్ళ నాన్నగారు చలో అభి చల్తే బాబా సిమిల్ని అలాగా బాబా నా కోసం అడిగారా నన్ను గుర్తు చేసుకు బాబా దగ్గరికి వెళ్దాం పదండి అని వెంటనే వాళ్ళ నాన్నగారు బయలుదేరారంట पिताजी को लेकर मैं बाबा मई बास वे मैंगार ने बाबा दाबा ने पिताजी से पूछा आप मंदिर जाती हो, जाते हो। बाबा वाल वै कल वे मंदरा वेतूटार अलवा मंदरा अड़गरंट पिताजी ने कहा हाँ रोज जात्ता रोजू मंदरा

मंदिर देवतल को भोग पेट डाने के बाबा मुस्कुराए और कहा बच्चे मंदिर में जड़मूर्ति को दूध फल आदि का भोग लगाते हो लेकिन तुम्हारे इस देवरूपी चैतन्य मंदिर में आत्मा रूपी चैतन्य देवता बैठे हैं उसको दूध फल का भोग लगाने के बदले बीडी सिगरेट मांस मदि का भोग क्यों लगा रहे हो బాబా చిరునవ్వు నవ్వుతూ అడిగారంట బే మందిరంలో కూర్చున్నది జడమూర్తి కదా జడ విగ్రహం ఎదురుగా పళ్ళు పాలు అలాంటి మంచి మంచి వస్తువులు బోగు పెట్టించడానికి భోగు పెట్టడానికి తీసుకెళ్తున్నావు మరి నీ దగ్గర ఉన్న దేహము ఒక చైతన్య మందిరం అందులో ఉన్న ఆత్మ ఒక చైతన్యమేనే దేవత కూర్చుంది దానికి పళ్ళు పాలు ఇలాంటి భోగు పెట్టడానికి బదులు బీడి సిగరెట్ మాంసము మాంసాలు ఇవన్నీ ఎందుకు భోగు పెడుతున్నావు అని అడిగారంట తామసిక్ యాస తామసిక చైతన్య చైతన్యమూర్తి ఆర్ మందిర్ కుక్యం ఆ పవిత్ర బనార్యం ఇలాంటి తామసికమైనటువంటి పదార్థాలు భోగు పెట్టి చైతన్యమైన మూర్తి నీ ఆత్మ చైతన్య మందిరం నీ శరీరం ఈ రెండింటినీ ఎందుకు అపవిత్రంగా తయారు చేసుకుంటున్నావు అని అడిగారంట బాబాకి ఈ బాత్యసును కర్పి తాజీ మీ జ్ఞానోదయ హువా బాబాకి పైరు ఇంకొప్పటికర్రోనీ లే బాబా యొక్క ఈ మాటలు విని వాళ్ళ నాన్నగారిలో జ్ఞానోదయం కలిగిందంట వెంటనే బాబా కాళ్ళ మీద పడి కాళ్ళు పట్టుకొని ఏడవడం మొదలు పెట్టారంట బాబా సిహాద్ జోడ్కర్ కేనే బాబా ముజే క్షమాకరు ముస్సే గల్తీ హోగయి బాబా ఎదురుగా చేతులు జోడించి అనడం మొదలు పెట్టారంట బాబా నన్ను క్షమించండి నా ద్వారా పొరపాటు అయిపోయింది అన్నారంట బాబా నీకా టీకే పాస్ట్ ఈజ్ పాస్ట్ కరెక్షన్ కరు వెంటనే బాబా అన్నారంట జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు కరెక్షన్ చేసుకో మార్చుకో నీళ్ళం అన్న అని చెప్పారంట పితాజీ గర్ ఆకర్ అల్మారీ కోల్కర్ సిగరెట్కి సారీ ప్యాకెట్ ఏం షరాబ్కి సారీ బొత్ల గర్సే బహార్ ఫేంక్ నీళ్ళది అక్కడ నుండి తిరిగి ఇంటికి రాగానే వాళ్ళ నాన్నగారు కబోర్డ్ ఓపెన్ చేసి అల్మారీలో కబోర్డ్లో ఉన్న సిగరెట్ ప్యాకెట్లన్నీ సారా బాటిల్స్ అన్నీ ఇంటి నుండి బయటకు విసిరేయడం మొదలు పెట్టారంట उनके भाई मेरे चाचा जी जोर जोर से चिल्लाने लगे कि भैया आप क्या कर रहे हो इतनी महंगी विदेशी शराब क्यों बर्बाद कर रहे हो आपको नहीं चाहिए तो मुझे दे दो अति चूसी वाला तमुड़ अंटे हृदय पुष्प वाला चिन्ह గట్టి గట్టిగా అరవడం మొదలు పెట్టారంట గట్టిగా ఆ అన్నయ్య ఏం చేస్తున్నావు ఇంత ఖరీదైనటువంటి విదేశీ సారా ఇది వేస్ట్ చేస్తున్నావేంటి నీ కొద్దైతే నాకు ఇచ్చే అన్నాడంట వాళ్ళ చిన్న పితాజీని కా నేహ్ ఇన్ చీజోని ముజే పాపాత్మ బనాయా హై ఇన్కో తుమ్మే దేకర్ ఆర్ పాపాత్మ నీ చేస్తా వెంటనే వీళ్ళ నాన్నగారు అన్నారంట వాళ్ళ చిన్నతోని లేదు ఈ వస్తువులే నన్ను పాపాత్మగా తయారు చేసే ఇంతవరకు ఇప్పుడు నీకిచ్చి ఇంకా నేను పాపాత్మ కావాలనుకోవట్లేదు అన్నారంట వీన్సే పితాజీబీ నియమిత్ రూప్సే సత్సంగమే జానిలేగే ఆ రోజు నుండి వాళ్ళ నాన్నగారు కూడా రెగ్యులర్గా సత్సంగానికి రావడం మొదలు పెట్టారంట బాబా దగ్గరికి

మేమిద్దరం కూడా యజ్ఞంలో సమర్పణ అయిపోయాము ఏది ముసే బహిన్నే కాజరికి రోటీ బనా యజ్ఞంలో వచ్చేసాక బాబాయ్ ఇంట్లో వచ్చాక ఒక అక్క చెప్పారంట హృదయ పుష్ప దాదికి ఒకరోజు జొన్న రొట్టె తయారు చేయును అన్నారంట సేవ ఇచ్చారు మేనేతో గర్మే కొమ్ కియాత తో మేనే ఉస్సే కహా ముజే రోటీ బనానా నీ ఆతా నేనైతే ఇంట్లో ఎప్పుడు ఏ పని చేయలేదు అందుకే జొన్న రొట్టె చెయ్యు నువ్వు అని అక్కడ ఒక అక్క చెప్పాక దాది చెప్పారంట నాకు రొట్టె తయారు చేయడం రాదు అన్నారంట మరి పీచి బాబా కడైతే నా కాతలే బాబా నిలబడి ఉన్నారు బాబాని ముస్క్రాతి బచ్చి మనిషి సే దేవత బన్నా ఆతాయి లేకన్ రొట్టి బనానా నీ ఆత బాబా వెంటనే అన్నారంట బచ్చి మా మనిషి నుండి దేవతగా తయారవడం నీకు వస్తుంది కదా రోటీ తయారు చేయడం రాదా రొట్టె తయారు చేయడం రాదా దేవత అయ్యే అంత గొప్ప పని వచ్చినప్పుడు ఈ చిన్న పని నీకు రాదా అన్నారంట నాకేనా మన నాస్తిక్ రాదు చేయను నా అన్నారంటే నాస్తికులు అన్నారంట బాబా కర్ణ నాభి ఆతావు లేకన్ కేకర్ బాబాకి శ్రీమత్క పాలన కర్ణిస్తే బాబా తుమ్ ఓ కాం కర్నీకి కల్లా శక్తి దేగా చేయడం నీకు రాకపోవచ్చు అయినా కూడా చేస్తాను హా అని మాట ఇస్తే బాబా శ్రీమతం పాలన చేయడం వలన బాబా నీకు ఆ పని చేసే కళ ఇస్తారు మరియు ఆ శక్తి తప్పకుండా నీకు నింపుతారు చేయను నాకు రాదు అంటే అది రాదు నాస్తికులు అంటారు వాళ్ళని అవును చేస్తాను అంటే బాబా ఆ శక్తి ఇస్తారు ఆ కళ కూడా మీకు వచ్చేలాగా నేర్పిస్తారు ఆ పని కూడా అని బాబా అన్నారంట సేవా క్షేత్రమే నెయ్యి నెయ్యి అనుభవం తర్వాత సేవా క్షేత్రంలో కొత్త కొత్త అనుభవాలు జరిగాయి భారత్ కే విభాజనకి బాద్ హంసబ్ కరాచీసే ఆబోయే భారతదేశము విడిపోయాక పాకిస్తాన్ నుండి పాకిస్తాన్ భారతదేశం విడిపోయాక మేమందరము కరాచీ నుండి ఆబు వచ్చేసాం ఆ భూమి మే పానీ గరం కన్నీకి సేవ కర్తీది ఆబు వచ్చాక నీళ్ళు వేడి చేసే సేవ చేసేదాన్ని నేను అని చెప్తున్నాను అంటే ఉదయాన్నే సాయంత్రం స్నానాల టైంలో వేడి నీళ్ళు బాయిలర్స్లో వేడి నీళ్ళు మరిగించి ఇచ్చేవారు అప్పట్లో పాతకాలంలో బాయిలర్స్ ఉండే బాయిలర్స్ లో మరిగిస్తే పెద్ద పెద్ద బాయిలర్స్ లో అది బకెట్లతో ఇచ్చేవారు అనమాట బకెట్లతో పట్టుకొని వెళ్ళేవారు బాత్రూమ్కి ఏ బార్ సిద్ధపూర్ క సాధు జ్ఞాన్ సమజ్ని ఆయ ఒకసారి ఆబులో సిద్ధపూర్ అని ఆబుకి దగ్గరలో ఒక ఊరుంది అక్కడ నుండి ఒక సాధు జ్ఞానం వినడానికి వచ్చాడంట बाबा ने उसको ज्ञान और योग के बारे में बताने के लिए मुझे कहा एते बाबा योगम कहाष्पादी एक्सप्लेन आ साधु की यानी दो तीन घंटे तक मैंने उसको आत्मा परमात्मा तीन लोक जाड़ और गोले के बारे में समझाया रेंडू मूड घंटे सिर्फ आ साधु की आत्मा పరమాత్మ మూడు లోకాలు కల్పవృక్షము సృష్టి చక్రం ఈ చిత్రాల కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను అని చెప్తున్నారు స్కో జ్ఞాన్ అచ్చలాగా తో జాతీయ సమీస్ని బాబాసేఖాకి ఆపకిసి కో సిద్ధుపూర్ బేస్ దీజి అతనికి చాలా నచ్చింది జ్ఞానం వెళ్ళిపోయేటప్పుడు బాబాతో చెప్పారంట మీరు ఎవరినైనా సిద్ధుపూర్ పంపించండి నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను

ఆ సాధు మహాత్మ బాబాకు ఉత్తరం రెండు ఉత్తరాలు రాశారంట ఎవరినైనా పంపించండి నేను అన్ని ఏర్పాట్లు చేశాను ఇక్కడ అని బాబానే ముసే కాకి బచ్చి తుమ్మి ఉసుకో జ్ఞానం సంజాయి తుమ్మ జాగ్రవా సేవా కరు అయితే బాబా చెప్పారంట హృదయ పుష్పదాదికి అతను వచ్చేటప్పుడు నువ్వే అతనికి రెండు మూడు గంటలు సేపు కూర్చొని జ్ఞానం చెప్పావు కదా ఇప్పుడు అతను అక్కడ ఏర్పాట్లు చేశాడు సేవ కోసం పిలుస్తున్నాడు నువ్వే వెళ్ళి అక్కడ సేవ చెయ్యు అన్నారంట మే ఆబోసి సిద్ధపూర్ అఖిలి గయి నేను ఆబో నుండి సిద్ధపూర్ ఒంటరిగా వెళ్ళలేనప్పుడు దగ్గరే ఆ ఊరు ఒంటరిగా వెళ్ళారంట సిద్ధపూర్మే మే మహాత్మాజీ ముజే మందిర్ మీ లే సిద్ధపూర్ వెళ్ళాక ఆ మహాత్మా సాధువు ఒక మందిరానికి తీసుకెళ్లారంట దాదీని మహా ఏ ఖాళీ కమరా తస్ బిటక చలి గయి తీన్ దిన్ తక్ ఆయన అక్కడ ఒక ఖాళీ గది ఉందంట ఆ మందిరంలోని ఆ గదిలోని నన్ను కూర్చోపెట్టి వెళ్ళిపోయారు ఆ సాధు రెండు మూడు మూడు నాలుగు రోజు తిని దీని తక్కువ మూడు రోజుల వరకు రాలేదంట ఆ సాధు నాదిని అక్కడ కూర్చోపెట్టేసి వెళ్ళిపోయి బాబాకి యజ్ఞమే సాల్ తక్కువ బట్టి మీరే కర్ర అంపుడాని దునియకు బిల్కుల్ భూల్ గయ్యతి అతయ్య అక్కడ ముందు సమజమీ నీ ఆ రాతకి క్యాకను బాబా ఇంట్లో బట్టిలో పద్నాలుగు సంవత్సరాల నుండి పాత ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోయాము ఇప్పుడు నాకేం చెయ్యాలో ఇక్కడ నాకేం అర్థం కాలేదు ఏం చేయ ప్రపంచమే మర్చిపోయారు కదా ఇప్పుడు బయట ప్రపంచంలో ఏమీ తెలియని చోట వచ్చి रात దీన్ की याद में బాబాకి बैठी रही उस ఉస్ కమరేమే మూడు రాత్రులు మూడు పగళ్ళు ఆ గదిలోనే ఎలా భావ స్మృతులు కూర్చుండిపోయి ఉండిపోయారంట దాది ఇసి బీచ్ బీచ్సిని ఆకర్ పీనికెలి పానీ దియా మేనే ఊసే పీలియా మధ్యలో ఎవరో వచ్చి తాగడానికి నీళ్ళు ఇచ్చారంట ఆ నీళ్లు తాగి ఉన్నాను నేను తాగాను ఆ నీళ్లు తిని దీనికి బా సాధుని ఆకర్ పూచాపెక్కి ఆకాయా మూడు రోజులు ఏకా సాధు వచ్చారంట వచ్చి ఏం తిన్నారు ఈ మూడు రోజుల్లో అని అడిగారంట మెయినే కా యోగకా నాస్తాకి ఆర్ యోగ కాహి ఖాయా అయితే హృదయ పుష్పదాది చెప్పారంట నేను ఏం తిన్నాను యోగం యొక్క టిఫిన్ చేశాను యోగం యొక్క భోజనం చేశాను మూడు రోజులు అన్నారంట యోగమే నాకు నాస్తా యోగమే నాకు భోజనం అయింది అన్నారంట वह स्थिति को समझ गया तुरंत जाकर थोड़ा आटा ले आया आई ना स्थिति एटो अर्थम चेस्टो वह पिं पटकोचार्ट रोटे पिंड उसी से रोटी बनाकर खाली आ पिं तो अपने रोटेल चिना ने नैन अ इन तीन दिनों में मुझे कोई भी संकल्प नहीं आया कि इस साधु ने ऐसा क्यों किया बाबा ने मुझे यहाँ कर ऐसा क्यों किया मैं तो बाबा की याद में मस्थिती कि बाबा मेरे साथ है జోపీ కర్ణయి ఉ సిక్ో కర్ణాయి బాబాని ముజి ఆ బిజాయితో మీరే రక్షాకర్ణ ఊ సిక్ ఏ జిమ్మెవారి నాకు కొంచెం కూడా ఆలోచన రాలేదు అక్కడ ఈ సాధు నన్ను తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టేందుకు ఇలా చేశాడు అని అలాగే బాబా నన్ను ఇక్కడ ఎందుకు పంపించారు ఇలాగా అని నేనైతే బాబా స్మృతులు మస్తుగా ఉండిపోయాను బాబా నా తోడున్నారు ఏది చేయాలో అతనే చేస్తాడు బాబా నాకు ఇక్కడ పంపించారంటే నా రక్షణ చేసే బాధ్యత కూడా బాబాదే ఉంది అని అలాగే కూర్చున్నాను కానీ ఎందుకు ఇలా జరిగింది బాబా నన్ను ఎందుకు ఇలా పంపించారు ఇలాగే పంపించేస్తారా అని కానీ లేకపోతే ఆ సాధు ఎందుకు ఇలా చేశాడు ఇలా నన్ను ఇక్కడ కూర్చోపెట్టి ఎందుకు వెళ్ళిపోయాడు ఏమీ ఆలోచించలేదంటే దాన్ని అలా బాబా స్మృతిలో కూర్చున్నాను బాబాదే బాధ్యత బాబాయే చూసుకుంటారు అని

ఆ సాక్షాత్కారాల బాబా వాళ్ళకి చెప్పారంట సిద్ధపూర్లో నా యొక్క అమ్మాయి బచ్చి వచ్చి ఉంది అక్కడికి వెళ్ళండి ఉస్కే పాస్ జావుసి మీరు సత్య పరిచయం లేక ఆమె దగ్గరికి మీరు వెళ్తే నా సత్య పరిచయం మీకు దొరుకుతుంది అని సాక్షాత్కారంలో బాబా ఆ జోడికి చూపించారంట చెప్పారంట సాక్షాత్కారమే అనుకో బాబాని ఓ మందిర్ బి దియట సాక్షాత్కారంలో సిద్ధపూర్ వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలో ఆ మందిరం కూడా చూపించారంట బాబా ఇంత విచిత్రం చూడండి వే సీదే మందిరాయి ఒకరికి ఏనే కి కల్ హే ఆప్కా సాక్షాత్కారూవా తిన్నగా సిద్ధపూర్లో ఆ మందిరానికి వస్తారంట వాళ్ళు అయ్యు గల్స్ వచ్చేసి చెప్పారంట నిన్నే మాకు మీ సాక్షాత్కారం అయింది అన్నారంట ఆప్ హారే సాయే మే సాయం సారా ప్రబంధ కరెంగి మీరు మాతో రండి మేస్తానాల్లో మీకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారంట మేనేకా ఆప్కే పాస్ ఆనే కలి ము బాబాసే చుట్టి లేన లేని పడిగి చుట్టి మిలి మిలితో ఆవుంగి అన్నారంట నేను సిద్ధపుర వదిలి మీ దగ్గరికి రావాలంటే బాబా నాకు పర్మిషన్ ఇవ్వాలి అప్పుడు నేను వస్తాను అన్నారంట బాబాకు మేనే పత్రలీకతో బాబానే కాబట్టి జరూర్ జావు అప్పుడు బాబాకి ఉత్తరం రాశారంట బాబా అన్నారంట బచ్చి వెళ్ళు తప్పకుండా అని ఉన్ ఉందోనోకే సాత్ మేం మేస్తానా అప్పుడు వాళ్ళ ఇద్దరితో కలిసి నేను మేసానాకి వెళ్ళాను అని చెప్తున్నాను మేసానేమి బోత్ మకాన్ బడ్డా మకాన్మిలాస్ బాయిని కానీకి సబ్ చీజంకి వ్యవస్థకి మేసాన వెళ్తే అక్కడ చాలా పెద్ద ఇల్లు దొరికిందంట అక్కడ ఎవరైతే తీసుకెళ్ళారో ఈ గల్స్ జోడీ వచ్చి ఆ దాదీని తీసుకెళ్ళారో వాళ్ళు అన్ని వస్తువులు వంట కోసం భోజనం కోసం అన్ని ఏర్పాటు చేశారంట ఓ బాయి రోష రేషన్ ఆఫీసర్ తా ఇసుప్రకారం మేసానే బాబాకి సేవ సురూ హోగాయి ఆ అన్నీ ఎవరైతే ఉన్నారో రేషన్కి ఆఫీసర్ అంట అందుకని అన్నీ తీసుకొచ్చి ఇచ్చారు ఈ విధంగా మేసానా ఊర్లో సేవ ప్రారంభమైంది అప్పటి నుండి అని చెప్తున్నారు कुछ दिनों के बाद बाबा का तार आया कि तुम्हारे लौकिक पिताजी की तबियत बहुत खराब है तुम पूना जाओ लेकिन यहाँ बाबा के नए नए बच्चे आ रहे थे उन्हें छोड़कर कैसे जाए ये समझ में नहीं आ रहा था कोई रोजल तरवा बाबा उत्तर वन मेसाला एमं मे लौकिक नागार आरोग्य चला बे अंदकनी पूना वेलु वाल फैमिली అంటే పా ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయ్యాక పూనాలో సెటిల్ అయ్యారన్నమాట హృదయ పుష్ప దాది వాళ్ళ లౌకిక అమ్మ నాన్న వాళ్ళ ఫ్యామిలీ అక్కడికి వెళ్ళాలి నువ్వు అని బాబా ఉత్తరం రాసారంట కానీ కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉన్నారు వాళ్ళందరినీ వదిలి నేను ఎలా ఎలాగెళ్ళాలి అని నాకు అర్థం కాలేదు మేనే బాబా బాబాకు తార్ కి బాబా మే పూనా జాసక్తి యహా సేవ అంటనే బాబాకి రాసారంట బాబా నేను పూనా వెళ్ళడానికి అవ్వదు ఎందుకంటే ఇక్కడ సేవ ఉంది వదిలేసి వెళ్ళడానికి అవ్వదు అని రాశారంట బాబాకి చూడండి అప్పుడు నాషా ఇప్పుడు నశా లోకింటికి వెళ్ళు నువ్వు అంటే నాకు సేవ్ ఉంది నేను వెళ్ళడానికి అవ్వదు అన్నారు ఇప్పుడేమో సేవ ఉంటే కూడా ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళాలని అడుగుతారనమాట ఇప్పుడున్న వాళ్ళు దాదీలకి ఇప్పటికి త్యాగానికి తేడా అది పదవికి త్యాగానికి తేడా అది దాదీ అన్నారంట సేవ జరుగుతుంది ఇక్కడ సేవ వదిలేసి నేను వెళ్ళలేను అని రెట్ట రాశానంట ఫిర్ బాబాని ఆల్రౌండ్ దాది గుల్జార్ దాదికి మాతాజీకో బేజా మే పునాక లౌకిక్ పితాజీకో దేక్ని దికినిగాయి తప్పకు పెట్టి కూగా అయితే కొంచె దీని రేఖర్ మీ అబ్బు ఆగాయి అయితే అప్పుడు బాబా ఆకే అర్థమైంది పరిస్థితి వెంటనే బాబా ఏం చేసారంట గుల్జార్ దాది వాళ్ళ లౌకిక అమ్మ ఆల్రౌండర్ దాది అని ఆమెను మేసానాకు పంపించారంట పంపించి నువ్వు పూనా వెళ్ళను అన్నారంట బాబా అప్పుడు ఆమె ఉండి అక్కడ చూసుకుంటే నేను పూనా వెళ్ళాను మా నాన్నగారిని చూడడానికి అయితే నేను వెళ్ళే లోపల ఇవన్నీ సెట్టింగ్ అయ్యి వెళ్ళే లోపల వాళ్ళ నాన్నగారికి బాగా అయిపోయిందంట అయినా వెళ్ళాను కాబట్టి కొన్ని రోజుల నుండి మళ్ళీ నేను ఆపు వచ్చేసాను పూనా నుండి అని చెప్తున్నారు ఇసుక బాద్ అజ్మీర్ సే బాబా ని ముజ మహాబేజ దాని తర్వాత అజ్మీర్ ఊరు నుండి ఆహ్వానం వచ్చింది సేవ కోసం అప్పుడు బాబా నన్ను అక్కడ పంపించారు అంటే ఎక్కడ కొత్త కొత్తగా ఆహ్వానం వస్తే అక్కడ దాదాని పంపిస్తున్నారనమాట బాబా वहां भी कुछ समय तक सेवा में रही अकड़ को सेवला उमनानू उसके बाद बाबा का तार मिला कि तुम दिल्ली जाओ निरोजल ये लइा अज्मीर की बाबा उत्तर राशर ढिल वेलो अन्ट वहाँ गई फिर बाबा ने तार बेजा की आबू आबु अं सेवास तरवा बाबा उत्तर राशर आबू मैं वापस आबू आ गई बाबा लेटर अंदा नी आबू वा तिगे इस प्रकार बाबा ने मुझे मध्य भारत उत्तर भारत और दक्षिण भारत में सेवा के लिए बेजकर सेवा का प्रशिक्षण दिया ఈ రకంగా బాబా నన్ను మధ్య భారతదేశం ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అన్ని వైపుల సేవకు పంపించి సేవ యొక్క ట్రైనింగ్ ఇచ్చారు బాబా నాకు ఏది మే పహాడీ పర్ బయటి బాబాకి ఆర్మీ మా గాంతి ఒకరోజు నేను కొండ మీద కూర్చున్నాను బాబా స్మృతిలో నిమగ్నమై ఉన్నాను ఈసీ బీచ్ ముజే అశరీరి పడి కి జావో సేవాకి ఎన్నికలం పహాడి పైన వెళ్ళి అక్కడ బాబుల పహాడు ఉంది అక్కడ అందరూ వెళ్ళి యోగం చేసేవారు బాబా తీసుకెళ్లేవారు పిల్లల్ని ఆ కొండ మీద కూర్చొని యోగం చేస్తుంటే అశ్శరీరి వాణి అంటే ఎవరు కనిపించట్లేదు మాట వినిపిస్తుంది నువ్వు సేవ కోసం వెళ్ళాలి బయలుదేరు అని ధ్వని వినిపించిందంట దాదికి యోగ సే ఉట్కర యహ వహా దేఖాతో కోయి దిఖా అయితే యోగ నుండి కదలి అటు ఇటు చూసారంట ఎవరు చెప్తున్నారు నాకు అని ఎవరు కనిపించలేదు దూసరి బి దూసరే దినీ జోగే బెట్టి వహి ఉన్నాయి పడికి జావో సేవా పర్ జావో రెండో రోజు కూడా అలాగే యోగంలోకి కూర్చున్నప్పుడు అదే ధ్వని వినిపించిందంట వెళ్ళు సేవకు వెళ్ళాలి నువ్వు అని ఫిర్ ఫిర్న్ బాబాని ముజె కమరే బులాయా ఓరు కా బీ జావు సేవా కే దక్షిణ భారత్మే మేరే లాఖో భక్తి ఉనుకో మీరు పరిచయదో వాహ మేరే భోలే బచ్చే జాకర్ ఉనికి సేవా కరు ఆ రెండో రోజు బాబా పిలిచారంట తన గదిలోని బాబా చెప్పారంట బచ్చి వెళ్ళు ఇప్పుడు సేవ కోసం బయలుదేరాలి నువ్వు దక్షిణ భారతదేశంలో లక్షల సంఖ్యలో భక్తులు ఉన్నారు నా భక్తులు శివభక్తులు అక్కడికి వెళ్ళి నా పరిచయం ఇవ్వాలి నువ్వు అక్కడ నా యొక్క అమాయకులైన పిల్లలు ఉన్నారు భోలే ఉన్నారు వెళ్ళి వారి సేవ చెయ్యు అని ఈ విధంగా దాదీని బాబా బెంగళూరుకి పంపించారు అన్నమాట అది పంతొమ్మిది వందల యాభై నాలుగు ఇంకా మిగిలింది రేపు చదువుకుందాం ఇంకా ఉంది దాది పరిచయం రేపు చదువుదా అని దాదీ అనుభవం

जीवन में <laughs>